ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులకు సంబంధించినటువంటి విషయం చాలా హాట్ టాపిక్ గా మారింది అయితే ఈ మూడు రాజధానుల అంశం రేపు పదిహేడో తారీఖుతో తేలిపోనుందా రాజధానిని విశాఖ తరలించే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు సఫలీకృతం అవుతున్నారా చాప కింద నీరులా ఎవరికీ తెలియకుండా పైకి ఎటువంటి ప్రకటనలు చేయకుండా రాజధానిని తరలించే ప్రక్రియ పూర్తవుతోంది దీనికి సంబంధించి అనేకమైనటువంటి విషయాలు ఇప్పటికే సెటిల్ అయిపోయాయి అని చెప్పి అధికార వర్గాల నుంచి సమాచారం అయితే దాదాపుగా జనవరి ఇరవై ఒకటో తారీఖు జరిగినటువంటి శాసనసభ సమావేశాలలో సిఆర్డిఏ రద్దు చట్టం అలాగే మూడు రాజధానుల అంశాన్ని శాసన శాసనసభలో ఆమోదింపజేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ శాసనమండలిలో మాత్రం ప్రతిపక్షం తెలుగుదేశం అడ్డుపడడం వల్ల రాజధాని అమరావతిని ఎక్కడికి కలపడానికి వీల్లేదని కేవలం రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని చెప్పి రైతుల త్యాగాలని స్మరిస్తూ ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చినటువంటి వాళ్ళ దాతృత్వాన్ని గుర్తు చేస్తూ ప్రజలకు అన్యాయం చేయవద్దని పోరాడుతూ శాసనమండలిలో బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించడానికి జరిగింది అయితే సెలెక్ట్ కమిటీని నియమించడానికి సరైన పద్ధతి అక్కడ జరగలేదని నియమించడం కూడా ప్రభుత్వం తన కక్షపూరితంగా వ్యవహరిస్తూ నిర్ణయం తీసుకుందని దీనికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ వేశారు తెలుగుదేశం ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఏది ఏమైనా దీనికి సంబంధించి గత రెండు శాసనసభ సమావేశాల్లోనూ మొన్న జరిగిన దాంట్లోనూ కూడా ఈ రెండు అంశాలని కూడా తెలుగుదేశం పూర్తిగా వ్యతిరేకిస్తూ వచ్చింది ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒకటే రాజధాని ఉంచాలని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం వినిపించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు మంకు పట్టి ఖచ్చితంగా విడదీసే తీరతాను అన్నటువంటి రీతిలో వ్యవహరిస్తున్నారు ఏది ఏమైనా అమరావతి రాజధాని కాకుండా చేయడానికి కేవలం అక్కడ శాసనసభ సమావేశాలు మాత్రమే ఉండాలి ఇంకా అనవసరం అలాగే రాజధాని నగరం నిర్మాణం మా చేతుల్లో లేదు మా వల్ల కాదు అన్నటువంటి ప్రభుత్వ నిస్సహాయత వాళ్ళ నిర్లక్ష్యం కూడా ప్రజలందరికీ తెలుస్తూనే ఉన్నాయి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు పునరాలోచించి అమరావతి నుంచి రాజధానిని కదపకుండా అక్కడి నుంచి మాత్రమే పాలన సాగించేటట్టు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టకుండా రాష్ట్రాన్ని ఒకేలా ఉంచేలా చర్యలు తీసుకుంటారని ప్రజలందరి నుంచి ఆశ